పిల్లలకి పెద్దలకి అందరికి ఇష్టమైన స్ట్రీట్ సైడ్ స్నాక్. ఈ స్నాక్ వచ్చేసి ఫ్రాంకీ. ముందుగా మనం పిండి కలిపేసి పక్కన పెట్టేద్దాం. అప్పుడు మంచిగా పిండి కొంచెం రెస్ట్ అయితే మనకి చాలా సాఫ్ట్ గా నీట్ గా వస్తాయి. అయితే ఫస్ట్ గా మనం మైదా పిండి తీసుకుని ఈ మైదా పిండిని ఒక బౌల్ లో వేసుకుంది. నేను ఇంట్లో చేస్తే కూడా ఈ రోటీలని ముందుగానే రెడీ చేసి పెట్టేస్తాను. బయట ఎలా దొరుకుతుంది వాళ్ళు రెడీ చేసి పెట్టుకుని లైట్ గా వేడి చేసేసి గుడ్డు కొట్టేసి స్టఫ్ చేసిస్తారు కదా, సేమ్ అలాగే ఇంట్లో కూడా నేను ఎప్పుడు రోటీస్ ముందుగానే రెడీ చేసి పెడతాను. ఇందులో చిటికెడు సాల్ట్, అలాగే మీరు చూసే ఉంటారు వాళ్ళ రోటీస్ చాలా ఆయిలీ ఆయిలీగా ఉంటాయి, ఎందుకంటే దాంట్లో ఎక్కువగా నూనె వేస్తారు. పిండి కలిపేటప్పుడు నూనె, అలాగే చేసేటప్పుడు కూడా నూనెతోనే చేసుకుంటారు. ఈరోజు మనం న్యాచురల్ ఆయిల్నే వాడుతున్నాము. కొద్దిగా నూనె, ఒక 2 టీ స్పూన్స్ నూనె వేసుకుంటే సరిపోతుంది. నూనె వేసేసి బాగా మిక్స్. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసేసి కొంచెం సాఫ్ట్గా పిండి తడుకుందాము. లేదు, మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి మీరు సాఫ్ట్గా తడుకుంటే ఎక్కువగా పొడి పిండి లేదంటే నూనె వేసుకుని చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీడియంగా తడుకోండి. చపాతి పిండి ఎలా తడుకుంటారో ఇది కూడా అలాగే తడుకుని మీరు చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. మైదా పిండి కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకున్నారంటే చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుని ఆ తర్వాత అవసరం అనుకుంటే మరి కొంచెం వేసుకోండి వాటర్. ఇది బాగా నీట్ చేసేసి ఒక 5 నిమిషాలు నేను పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మరికొంచెం ఆయిల్ వేసుకుని ఇంకొక 1 నిమిషం పాటు బాగా కలిపేసి పక్కన పెట్టేద్దాం. ఎంత సాఫ్ట్గా ఉంటే మనకి అంత చక్కగా చేసుకోవచ్చు, కానీ అది ప్రొఫెషనల్స్ అయితే చాలా ఈజీగా చేసేసుకుంటారు. మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి మనం సింపుల్గా మనం ఇంట్లో ఎలా తడుపుకుంటామో అలా తడుపుకొని చేసుకుందాం. ఇప్పుడు ఇది రెడీ, పక్కన పెట్టేస్తాను. పాన్ ఆన్ చేసుకుందాం మన సింపుల్ అయిన పన్నీర్ స్టఫింగ్ కోసం. అయితే ఈ పన్నీర్ స్టఫింగ్ కూడా ఎక్కువగా టైం పట్టకుండా ఉండాలంటే సింపుల్గా ఏం లేదండి, కొంచెము ఉల్లిపాయ పేస్ట్ తీసుకోండి. అంటే ఉల్లిపాయ తీసేసుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసుకోండి, ఆ తర్వాత పన్నీరు, అంతే. ఇవి 2 మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి మంచి మసాలా కావాలంటే. అయితే చాలా ఫాస్ట్గా కావాలంటే సింపుల్గా ఈ ఉల్లిపాయని నేను చేసినట్టు మీరు చేసేస్తే మీకు ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. ఇందులో తగినంత ఆయిల్, నేను ఇంక ఈరోజు ఇందులో టమాటా ఏం వేసుకోవట్లేదు, కొంచెం ఉల్లిపాయ పేస్ట్. అలాగే నా దగ్గర రెడీమేడ్ మసాలా ఉంది. ఇది వచ్చేసి మీరు చికెన్ మసాలా అన్నా లేదంటే తందూరీ మసాలా అన్నా లేదంటే ఏదన్నా మీ ఇంట్లో ఏ టైప్ ఆఫ్ మనకి పన్నీర్ మసాలాను, నాన్ వెజిటేరియన్కి ఇప్పుడు వస్తున్నాయి కదా మనకి ఇన్స్టెంట్గా ఫాస్ట్గా మసాలా పౌడర్స్, అలాంటివి ఏ ఉన్నా కూడా మీరు యూజ్ చేసి ఈ సింపుల్ అయిన కర్రీ చేసుకోవచ్చు. నేను ఈరోజు చికెన్ తందూరీ మసాలా వాడుతున్నాను, కానీ పన్నీర్ కోసం. ఇక్కడ ఆయిల్ వేడెక్కిపోయింది, ఇందులో మనం ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం మెల్లిగా, ఎందుకంటే ఉల్లిపాయ చిల్లుతూ ఉంటుంది. ఈ పేస్ట్ మరి పచ్చి పచ్చిగా ఉండకుండా ఉండాలి అని అంటే కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. అలాగే నూనె వదిలేంత వరకు మనం కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ పెంచేసి ఉల్లిపాయ మంచి రంగు వచ్చేంత వరకు వేగనిద్దాం. ఇది వేగే లోపల మనం పన్నీర్ని కూడా పీసెస్ చేసుకోవచ్చు, అలాగే ఏదైతే పిండి తడిపి పెట్టుకున్నామో ఆ పిండిని కూడా మనము చిన్న చిన్న రొట్టెలు అంటే రోటీస్ తయారు చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఇది వేగనిద్దాం. అంత లోపల ఇక్కడ పన్నీర్ తీసుకుని ఈ పన్నీర్ని మీకు నచ్చిన స్టైల్లో పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసేసేయండి. ఇవి పీసెస్ రెడీ. చూడండి ఇక్కడ మన ఉల్లిపాయ చక్కగా మొత్తం ఆయిల్ అంతా పీల్చేసుకుని ఇలా పాన్ నుంచి వేరే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవటమే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు.
బయట వాళ్ళు కూడా ఈ కర్రీస్ అన్ని రెడీ చేసి పెట్టుకుంటారు కదా ముందుగానే, అలాగే మనం కూడా సింపుల్గా ఒక రెడీమేడ్ మసాలా యూజ్ చేసుకొని కూడా మీరు ఈ డిష్ చేసుకోవచ్చు. ఏదైతే తందూరి మసాలా ఉందో అది కూడా ఇందులో వేసేస్తున్నాను. నేను ఇంకొంచెం మన మసాలాలు కూడా వేసుకుంటున్నాను. ధనియాల పొడి కొద్దిగా, కొంచెం కలర్ కోసం కారం. మీకు ఎంత స్పైసీ కావాలో దానికి తగినంత మీరు కారం. అలాగే నేను సాల్ట్ కొంచెమే వేసుకున్నాను ఫస్ట్ ఉల్లిపాయలలో, మరి కొంచెం సాల్ట్, అలాగే కాస్త గరం మసాలా లాస్ట్లో. ఇప్పుడు ఒక్కసారి మిక్స్. ఒక్క చుక్క మనం వాటర్ కూడా వేసుకుందాం, ఎందుకంటే చాలా గట్టిగా అయిపోయింది. అంత మసాలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో మనం పన్నీర్ పీసెస్ వేసుకుందాము. ఇంకా చిన్నగా కావాలంటే ఇంకా చిన్నగా కూడా మీరు కట్ చేసుకోవచ్చు ఈ పన్నీర్ పీసెస్. ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసేద్దాం. మరి ఇది రెడీ. ఒక్కసారి మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు టేస్ట్ చేద్దాం. చక్కగా ఉంది. ఇంకొంచెం నేను కారం వేసుకుంటాను, కొంచెం కొద్దిగా పుల్ల పుల్లగా ఉంది. ఆ తందూరి మసాలాలో కొంచెం పులుపు ఉంటుంది, సో ఆ పులుపు కొద్దిగా. అంతే, సింపుల్ అయిన పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్, మనం స్టఫింగ్ చేసుకోవడానికి ఈ మిక్చర్ రెడీ. ఇది పక్కన పెట్టేద్దాం. అలాగే ఇక్కడ పాన్ పెట్టుకుందాం. కొన్ని రోటీలు ముందుగానే నేను కాల్చి పెట్టుకున్నాను, సో ఆ రోటీస్ని ఎలా చేయాలో ఒక్క రోటీ మీకు చూపిస్తాను. ఇంట్లో చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా నేను ఆయిల్ వేసుకోలేదు, పిండిలో మాత్రాన ఎక్కువగా ఆయిల్ వేశాను. ఇంకా రోల్ చేసేటప్పుడు వాళ్ళైతే అక్కడ ఎక్కువగా చేస్తారు కాబట్టి ఆయిల్తోనే ఇలా స్ప్రెడ్ చేసేసి చేస్తూ ఉంటారు. సో నేను ఈరోజు ఆయిల్ మాత్రాన చాలా తక్కువగా వాడుతున్నాను. సో ఫస్ట్గా మనం కొద్దిగా పొడి పిండిలో ఈ మైదా పిండి పిండి మిక్చర్ని తీసుకుని, ఈ సాఫ్ట్గా ఉంటే ఏంటంటే ఇగో ఇలా చేయటానికి కొంచెం సాగుతూ ఉంటుంది కాబట్టి కష్టంగా ఉంటుంది, కానీ ఏం పర్వాలేదు. మీరు కొద్దిగా గట్టిగా కావాలంటే కూడా గట్టిగా తడుపుకోండి. ఎక్కువగా రోల్ చేయాల్సింది లేదు, ఫస్ట్గా మనం ఇష్టం వచ్చినట్టు రోల్ చేసేసేయండి. ఆ తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్. ఈ ఆయిల్ని స్ప్రెడ్, ఆ తర్వాత ఇలా రోల్ చేసేసేయండి. ఇది మైదా పిండి కాబట్టి మనం ఎలా సాగదీస్తే అలా సాగిపోతుంది చూడండి. అంతే సింపుల్. ఇప్పుడు దీన్ని ఇలా చుట్టేసేయండి. మరొక్కసారి రోల్ చేసేద్దాం. కొంచెం పొడి పిండి, మరీ సన్నగా కాదు, కొంచెం మందంగా మనం రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ. మరి కొద్దిగా ఆయిల్, బటర్ అయినా కూడా వేసుకోవచ్చు కానీ నేను కొంచెం ఆయిల్. ఇప్పుడు మనం దీన్ని లైట్గా కాల్చుకుందాం, రెండు వైపులా లైట్గా ఖాళీ కాలనట్టు ఉండాలి. ఇది కాలే లోపల ఒక గుడ్డు తీసుకుని మనం ఈ గుడ్డుని బీట్ చేద్దాము. మీకు ఎగ్ ఆప్షనల్ కావాలంటే వేసుకోండి, లేదు అంటే మీరు మామూలుగా పన్నీర్ని స్టఫ్ చేసేసి కూడా మీరు ఇవ్వచ్చు. ఇంకోవైపు మరి అలాగే ఈ గుడ్డుని కూడా ఒక్కసారి బీట్ చేసేద్దాం. సో ఇది రెడీ. ఇప్పుడు మన ఏదైతే లైట్గా కుక్ చేసుకున్న రోటీ కూడా రెడీ అయిపోయింది. చాలా చాలా స్లోలో ఉండాలి, ఎందుకంటే మనం గుడ్డు వేస్తాం కాబట్టి కాలకుండా ఉండాలి. సో కొంచెం చల్లార్చుకుని ఈ పెనాన్ని, ఏదైతే మన లైట్గా కాలిన రోటీ ఉందో ఇది వేసేసి దీని మీద కొంచెం ఆయిల్. ఇప్పుడు మనం దీన్ని తిప్పేద్దాం. చాలా సింపుల్. అంతే, ఆటోమేటిక్గా మన ఎగ్ అంతా అంటుకుపోతుంది. మరి రెడీ మన రోటీ, ఆ తర్వాత కుక్ చేసి పెట్టుకున్న మన పనీర్ మిక్చర్. చాలా కొంచెం కొంచెం, అలాగే ఇందులో మనం
కాస్త ఉల్లిపాయలు గ్రీన్ చిల్లీస్ అలాగే కొంచెం చాట్ మసాలా కొద్దిగా జీరాపొడి అన్ని మీరు కావాలంటే ఒక ప్లేట్ లో మిక్స్ చేసి ఆ తర్వాత స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు సైడ్స్ క్లోజ్ చేసేసేయండి అంతే ఒక టిష్యూ పేపర్ కానియండి లేదంటే ఏదన్నా మీ దగ్గర పేపర్ న్యూస్ పేపర్ ఏదున్నా కూడా మీరు తీసుకుని ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇటు 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 రాప్ చేసి సింపుల్ గా సిల్వర్ ఫాయిల్ తో ఫోల్డ్ చేసి సర్వ్ చేయొచ్చు సింపుల్ అయిన మన స్ట్రీట్ స్టైల్ పన్నీర్ ఫ్రాంకీ రెడీ पनीर एग फ्रांकी तैयार चे विधान मुंदुगा ओक बाउल लो मैदा पिंडी कोद्दिगा साल्ट कोद्दिगा आयल वेसुकोनी बागा मिक्स चेसुकोवाली आ तर्वाता तगिननि नीळ्लु पोसुकोनी साफ्ट पिंडी तडुपुकोनी मरिकोद्दिगा आयल वेसुकोनी बागा नीट चेसुकोनी ओक 5 निमिषाल पाटु रेस्ट चेसुकोवाली रेस्ट चेसुकुन्न पिंडिनि चिन्न उंडलुगा डिवाइड चेसी पोडि पिंडी अद्दुकोनी पुल्काल लागा चेसुकोनी मरिकास्त आयल स्प्रेड चेसी चुट्टुकोनी रोल चेसी मरिकोंचेम पोडि पिंडी वेसुकोनी मीडियम साइज चपाती लागा रोल చేసి వేడి పెనం పై కొద్దిగా ఆయిల్ వేసి రెండు వైపులా లైట్ గా రంగు వచ్చేంత వరకు కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం బాండీ తీసుకుని అందులోకి తగినంత ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ ని వేసి ఉల్లిపాయ పేస్ట్ ని ఒక 3 నిమిషాల పాటు వేగనివ్వాలి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొని మరొక నిమిషం పాటు వేగనివ్వాలి ఆ తర్వాత ఇందులో తందూరి మసాలా వేసుకుని ధనియాల పొడి తగినంత కారం గరం మసాలా పొడి వేసుకుని కొద్దిగా నీళ్లు వేసి कुक आर्वा कट पेक पनीर पीसेस वेसी मरक निम्षम कुक स्टव इपड़ कालचिपेट्टिन चपाती स्टव पै पेनम स्लो फ्लेम लो चपाती दान मीद वेसी ఒక గుడ్డుని చక్కగా బీట్ చేసుకొని దాని మీద వేసుకొని మరో వైపు తిప్పుకొని గుడ్డు ఉడికేంత వరకు కుక్ చేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని ఈ పన్నీర్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి కొద్దిగా ఉల్లిపాయలు పచ్చి మిరపకాయలు అలాగే చాట్ మసాలా జీరా మసాలా స్ప్రింకిల్ చేసి రోల్ చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది।